జగన్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఉద్యోగులు ఈరోజు వాళ్ళ నిరాహార దీక్షలో ఆందోళన ప్రారంభించకుండా ఆపలేకపోయింది. ఎందుకంటే 27వ తారీఖు వాళ్ళని చర్చలకు పిలిచారు. బహుశా పిఆర్సీ సాధన సమితి తరఫున వాళ్ళ బృందం నుంచి ఎవరో ఒకరు చర్చలకు వెళ్ళినా వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు కూడా. మేమైతే మటుకు జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలి, పిఆర్సీ ఉత్తర్వులు రద్దు చేయాలి, అది అయిన తర్వాత మటుకే చర్చలకు వెళ్తాము, అది లేకుండా చర్చల ప్రసక్తి లేదు అని ఆ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు నిరాహార దీక్షలు రాష్ట్రమంతా ప్రారంభించినప్పుడు చాలా చోట్ల ప్రారంభ సమావేశాల్లో ఆ కమిటీ నాయకులు ప్రతినిధులు అదే విషయం స్పష్టం చేస్తున్నారు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు, మేము పదే పదే చర్చలకు వెళ్ళాం, వెళ్ళినప్పుడంతా టీ తాగి బయటికి రావడం తప్ప ఇంకేం లేకుండా పోయింది, అందుకని మాకు టీ కప్పు సాసనం మాకు గుర్తుగా పెట్టి మమ్మల్ని అవహేళన చేస్తున్నారు, ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోకుండా మా కోరికల మీద కనీసమైనటువంటి స్పందన లేకుండా మేము ఏం చేస్తాము, ఇంక ఇది కుదరదు అనే మాట వాళ్ళు చెప్తున్నారు. అందుకని ప్రభుత్వం ఏమో ట్రెజరీలో కూడా ఈ జనవరి నెల కొత్త జీతాలు ఇవ్వాలి అని తాము ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేయకుండా వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే అమలు చేసి తీరాలి అని ఒత్తిడి తెచ్చేటటువంటి ఉత్తర్వులు ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఏదో ఒక విధంగా జనవరిలో కొత్త జీతాలు పడేటట్టుగా చూడాలి. చూసినప్పుడు ఐ మీన్ ఫిబ్రవరిలో జనవరి జీతం అప్పుడు గత నెల కంటే ఇప్పుడు పెరిగింది అని చూపించాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ మొత్తం ఆర్థిక పరమైనటువంటి డిఏలు లేకపోతే హెచ్ఆర్ఏలు సిసిఏలు పిఆర్సీ ఫిట్మెంటు ఈ గజిబిజి అంతా ప్రజలకు అర్థం కాదు. కాబట్టి గుండు గుత్తగా జీతం పెరిగినట్టుగా కనబడే ఈ పరిస్థితిని నివారించి వాస్తవాలు చెప్పిన తర్వాత తమ కోరికలు సాధించుకోవాలన్నది ఉద్యోగుల యొక్క కోరిక. ఈ రెండింటి మధ్యలో ఒక వైరుధ్యం ఉంది, ఒక ఘర్షణ ఉంది. అదే ఇప్పుడు మనం రాష్ట్రంలో చూస్తున్నాము. ఈ ఆందోళనలు దీక్షలు ప్రదర్శనలు చాలా భారీ ఎత్తునే జరుగుతున్నాయి, ఇందులో ఏం సందేహం లేదు. రెండోది వాళ్ళకి ఈరోజు దీక్షలకు వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరుగుతుంది అనే అభిప్రాయం కూడా వాళ్ళు చాలా విశ్వాసం కూడా వెలిబుచ్చుతున్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం ఏమో ఆశగా ఉంది చర్చలకు లాంఛనంగా అయినా వాళ్ళు వస్తారేమో అని. ఇక్కడ ఒకసారి చర్చలకు పిలిచిన తర్వాత సిద్ధంగా ఉన్నాము మీ కోరికలు వింటాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఈ జీవోలను కాస్త పక్కన పెట్టడము, రెండవది ఆ జీతాలు అనేవి పాత జీతాలు వేయటం, ఈ అంశాల్లో పట్టుదలకు పోకుండా ఉండటం చాలా చాలా మంచిది. పంతానికి పోయి సమ్మెకి దిగిన తర్వాత పంతాలు ఇంకా పెరుగుతాయి, ఆ సహజంగా రాజకీయపరమైనటువంటి వాతావరణానికి కూడా దారితీస్తుంది. గతంలో 3-4 ప్రభుత్వాలు 3-4 సందర్భాల్లో అలాంటి ఉద్రిక్తతలు వివాదాలు కూడా మనం ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉద్యోగులు సమ్మె చేయడము అది తప్పు కాదు. కొంతమంది అంటున్నారు ఉదాహరణకు ఉద్యోగులకు ఇవ్వచ్చు కానీ వాళ్ళు మరి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. గొంతెమ్మ కోరికలు కాదు, అసలు కోరికలు లేవు. అక్కడ 27% మధ్యంతర భృతి ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తున్నదాన్ని 23% తగ్గించడానికి ఒప్పుకున్నాము. మా హెచ్ఆర్ఏ సిసిఏ ఇట్లాంటివి తగ్గించకండి, అలాగే 70 ఏళ్ళ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ తగ్గించకండి, ఈ పర్మనెంట్ చేయడం వీటి గురించి ఆలోచించండి అని అంటే తగ్గించకండి అని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గొంతెమ్మ కోరికలు అనే పెద్ద మనుషులు లేకపోతే వైసీపీ నాయకులు కొంతమంది మంత్రులు గుర్తించాల్సింది ఏంటంటే కోరడం లేదు, పెరుగుదల వాళ్ళు అడగడం లేదు, తగ్గుదల వద్దు, కోత వద్దు. అది సహజ న్యాయం కదా. మొత్తం మీద మీకు తగ్గుతుందని చూపించినా కొన్ని హెడ్స్ కింద స్పష్టంగా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ తగ్గుదలను ఆపండి, కోత కోయకండి అనేది తప్ప వాళ్ళేదో కొత్త కోరికలు కోరి పెరుగుదలను ఆశిస్తున్నారన్న చిత్రణ ఇవ్వడం మటుకు చాలా పొరపాటు. అది ఒకవేళ తెలియని వాళ్ళు ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు అధికార ప్రతినిధులు దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ, ఉద్యోగుల స్నేహితులమే అని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు దీక్షలు కూడా మొదలయ్యాయి, నిన్న ప్రదర్శనలు రౌండ్ టేబుల్స్ జరిగాయి. వీటిని సంకేతంగా తీసుకోవచ్చు ప్రభుత్వం ఏ విధమైన స్పందన ఉంది, ఏ విధమైన నిరసన ఉందని. సరే ధరలు ఎలాగో పెరుగుతున్నాయి అవన్నీ మనకు తెలుసు. ఇలాంటప్పుడు ఉద్యోగులకు ఉపశమనం కలిగించే దిశలో ఆలోచించి అంత కాకపోతే ఇంత అని ఒక మధ్యవాద మార్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం పట్ల సుహృద్భావం పెరుగుతుంది. ఈ అవాంఛనీయమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం ఉద్రిక్తత ఈ కరోనా నేపథ్యంలో అవి తగ్గుతాయి. అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు తాత్కాలిక ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు అన్న వాస్తవాన్ని గుర్తించినప్పుడు సామాన్య ప్రజల సంక్షేమం కోసమే నేను అంకితమయ్యానని చెప్పేటటువంటి ప్రభుత్వం ఈ మధ్యతరగతి మనుషులను కూడా అదే మానవీయ కోణంలో చూసి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు మీతో ఉంటానన్న దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళ విశ్వాసం పొందితే
అప్పుడు తప్పకుండా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా తెగేదాకా లాగితే పంతాలకు పోతే మరింత ప్రతిష్టంభన పెరుగుతుంది. అప్పుడు ఒకదానికి ఒకటి తోడై పరిస్థితి అదుపు తప్పుతుంది. అది మటుకు ప్రజలు కోరుకోవడం లేదు. మరి ఈరోజు రేపు వాళ్ళు ఎలాగో సమ్మెకి వెళ్ళడానికి సమయం ఉంది, జీతాలు వేయడానికి సమయం ఉంది. కాబట్టి ప్రతి నిమిషాన్ని ప్రతి గంటను కూడా ప్రభుత్వం వాడుకొని పరిష్కారం దిశలో సంయమనం చూపించాలని, ఒక సమతుల్యమైన పరిష్కారం వెతకాలని ప్రజలు కోరుకుంటారు.